वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमो नमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః। సాయంభూమనువు యొక్క పుత్రుడైన ఉత్తానపాదుడు తర్వాత ధ్రువుడి నుంచి మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు। మరి సాయంభూమనుకు ఉత్తానపాదుడు కాక మరొక పుత్రుడున్నాడు, గుర్తుందా పేరు? ప్రియవ్రతుడు। ఆ ప్రియవ్రతుడు అనే ఆయన ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి తిరిగి తాను కూడా ఒక వయస్సు వచ్చి పిల్లల అభ్యుదయాన్ని సాధించిన తర్వాత వారికి రాజ్యాన్ని అప్పగించి విరక్తి మార్గంలో వారప్రస్థంలోకి వెళ్ళి ఆయన తరించాడు। ఆ ప్రియవ్రతుడి పుత్రుడి పేరు అగ్నిధ్రుడు। అగ్నిధ్రుడు ఆయన కూడా ఉత్తమమైన మార్గంలో రాజధర్మం, రాజధర్మం ఎంత గొప్పగా ఉంటుందంటే భారతీయ రాజధర్మం గొప్పతనం చూడండి। వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటూనే ఈ భోగములు కలకాలం ఉండవని స్పృహతో ఉంటారు। ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి కొంతకాలానికి రాజ్యము సంపద అంతా కూడా పుత్రుడికి అప్పగించి అన్ని విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్తారండి। అంత యోగం ఉంది భారతీయ రాజ్యధర్మంలో, ఇది ఆలోచించారు ఇక్కడ। అందుకని పిల్లలకంతా అప్పచెప్పేసి నా మనవలతో నేను ఆడుకుంటానని కూడా లేదు, అంత త్యాగం, అది రాజధర్మంలో చెప్పినటువంటి గొప్పతనం ఇక్కడ। తర్వాత వానప్రస్థానికి వెళ్ళి కేవలం ఆత్మనిష్ఠుడై భోగములు పరిత్యజించి ఆరణ్యకమైనటువంటి కందమూలాదులతోనే కడుపు నింపుకుంటూ తపస్సాధన చేయాలి, అంత గొప్పది పరిపాలనా ధర్మం అండి, అది తెలుసుకోవాలి। అసలు వానప్రస్థం అనే మాట రాజుకి ఎంత గొప్పదండి, ఎంత గొప్ప విషయం। మొత్తానికి అగ్నిధ్రుడు కూడా ఆ విధంగానే నివృత్తి మార్గంలోకి వెళ్ళాడు। ప్రవృత్తి మార్గం తర్వాత అతని పుత్రుడు నాభి, ఈ నాభి కూడా చాలా ఉత్తముడు। ఆయన సంతానం ఋషభదేవుడు, ఇది నారాయణుని యొక్క అవతారాల్లో ఒకడు। ఈ ఋషభదేవుడు ఉత్తమమైన సంతానాలు పలు సంఖ్యలో పొందాడు। చిట్ట చివరికి రాజ్యాన్ని విడి సన్యసించడమే కాకుండా ఇతడు అవధూత మార్గంలోకి వెళ్ళిపోయాడు, అవధూత అయిపోయాడు ఈ మహానుభావుడు ఇక్కడ। ఎందుకంటే సన్యాసం కంటే పైదశ అవధూత, నేను సన్యాసి దేహంతో ఉంటూ కొన్ని నియమాలు పాటిస్తూ ఆత్మతత్వం మననం చేస్తాడు, ఆ ఉంటూనే జీవన్ముక్తుడైపోతే అవధూత అవుతాడు, అలాంటి అవధూత ఋషభదేవుడు। అలాంటి అవధూతలకి విధి నిషేధాలు ఉండవు, ఇది తెలుసుకోవాల్సింది। అలాంటి స్థితులు త్రిగుణాతీత స్థితికి వెళ్ళినవాడు అయితే అతను కూడా సంతానానికి అప్పచెప్పాడన్నాం కదా, అతని యొక్క సంతానంలో ఉత్తముడైనటువంటి గొప్ప సంతానం మహానుభావుడు భరతుడు అనేటువంటి వాడు కలిగాడు అన్నాడు ఇక్కడ। ఈ భరతుని చరిత్ర చాలా విశేషంగా చెప్పబడుతుంది। ఈ భరతుని వల్లనే అజనాభ అనబడేటువంటి దేశం భారతదేశం అని పేరు వచ్చింది అంటోంది భాగవతం। అప్పటి వరకు అజనాభ అని పేరుట ఈ దేశానికి, ఈ భరతుని వల్ల భరతవర్షం అని పేరు వచ్చింది అన్నారు, జడభరతుడి వల్ల కాదండి, దుష్యంతుడి పుత్రుడు భరతుని వల్ల వచ్చిందని మరొక ఆయన అంటాడు, కానీ ఇద్దరి వల్ల కాదు, ఈ దేశానికి సహజంగా భరత అనే పేరుందని చెప్పుకోవాలి। భరతుడు అంటే అగ్ని, యజ్ఞాగ్ని అని అర్థం, అందుకే భరతదేశం అంటే అగ్నిని ఆరాధిస్తూ యజ్ఞములు చేసే దేశం కనుక దీని పేరు భరతవర్షం, భరతఖండం ఇందువల్ల వచ్చింది తెలుసుకోవాలి। అగ్నికి పరమేశ్వరుడికి భరత అని పేరుంది, భరత్వాత్ రమణత్వాత్ భరత ఇది అర్థం। హవిష్యుల్ని భరించి దేవతలకి వాటినిచ్చి ఆ దేవతల ద్వారా ప్రపంచాన్ని ఆనందింపజేస్తారు, దీన్ని రమణత్వం అంటారు। ఈ రెండూ చేసేవాడెవడో అతను అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్నికి అది పేరు, ఇది తెలుసుకోవాల్సిన అర్థం। మొత్తానికి అలాంటి యజ్ఞములు మొదలైనవి కలిగిన అగ్నితత్వమే పవిత్రమైనది, ఆ పేరే భరతుడికి పెట్టుకున్నాడు ఋషభదేవుడు, ఉన్న పేరు పెట్టాడు అవండి। శ్రీనివాస్ అంటే మా పక్కింట్లో ఉంటాడని చెప్పకూడదు, తిరుమలలో ఉంటాడని చెప్పాలి, పక్కింటి ఆయన పేరు శ్రీనివాస్ కావచ్చు కానీ అసలు ఆ పేరు ఆయనదే కావచ్చు, కానీ ఆయనకి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని తెలియాలి కదా, వెంకటేశ్వరుడి పేరు ఈయనకి పెట్టారు। అలాగే అసలు భరతుడు అంటే యజ్ఞాగ్ని పరమేశ్వరుడు అని అర్థం ఇక్కడ, ఆయన పేరు ఈయనది, ఎవరిది? ఋషభదేవుడి పుత్రుడైన భరతుడిది। ఈయన చరిత్ర శ్రవణ మాత్రం చేతనే పవిత్రం చేస్తుంది, మనం ఎన్నో జన్మల పుణ్యాలు చేసుకున్నాం గనక భాగవతం వింటున్నాం, ఇందులో సందేహం లేదండి, మనం చేసే పుణ్యాలు ఏమిటో మనకు తెలియవు గనక ఇదేదో మామూలు అనుకుంటున్నాం, తెలిస్తే ఎంత ధన్యత అని మరింత ఏకాగ్రంగా వింటామండి ఇక్కడ। ఈ భరతుడి వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, భరతుడు లాంటి ఉత్తమ చక్రవర్తి లేడు అంటారు, ఏ చక్రవర్తి అయినా భరతుడితో పోల్చదలిస్తే గరుత్మంతుడితో ఈగను పోల్చడం వంటిది అన్నాడండి।
గర్భంతరిగే రెక్కలున్నాయి, ఈగకి రెక్కలున్నాయి అన్నట్లుంటుందిట. భరతుడు రాజు మిగిలిన వాళ్ళు రాజు అంటే ఇలా ఉంటుందయ్య అన్నాడు. అంటే భరతుడితో పోల్చదగినటువంటి రాజులే లేరని చెప్పాడు. అంత గొప్పవాడు భరతుడు. ఆ భరతుడు యొక్క చరిత్ర చెప్తున్నాడు. ఈ భరతుడు భగవత అవనితల పరిపాలనాయ సంచింతిత తదనుశాసన పరహ పంచజనీం విశ్వరూప దుహితరం ఉపయేమే. విశ్వరూపుడు అనే వాని యొక్క పుత్రిక పంచజని అనే ఆమెను వివాహం చేసుకుని ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ యజ్ఞయాగాలు చేశాడు. అయితే ఈయన యజ్ఞం చేసిన విధానం చాలా గొప్పదండి. కొందరు శాస్త్రం చెప్పింది నేను చెయ్యాలి యజ్ఞాలు చేస్తారు అది మంచిది, కానీ యజ్ఞం ఈయన చేసిన యజ్ఞ విధానం బాగా ఉంది. ఆయన యజ్ఞం చేసేటప్పుడు దేవతలకు ఆహుతులు వేస్తున్నాడు. ఆ వేసేటప్పుడు యజ్ఞము విష్ణువు అని స్పృహతో వేస్తున్నాడు. కనుక చేస్తున్న యజ్ఞములన్నీ విష్ణువేను దృష్టితో చేశాడు. ప్రాచీన పరిగె అలా చేయలేదు. యజ్ఞములు కేవలం కర్మలుగా చేశాడు, దాని ఫలితాలు ఆశించి చేశాడు. ఈయన అలా చేయలేదు. యజ్ఞం తన విధి అని చేస్తూనే యజ్ఞాన్ని విష్ణుస్వరూపంగా అనుభవించాడు. ఆయన ఎలా చేశాడనే దాన్ని చెప్తున్నారు. యత్తత్ క్రియాఫలం ధర్మాక్ష్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణం అర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవయేవ భావయన్. ఈ భరతుడి కదంతా గద్యలో చెప్పాడండి, మిగిలివన్నీ పద్యాలు. ఇక్కడ గద్యలో రచన చేశాడు. ఈ గద్యం చాలా బాగుంటుంది భాగవతంలో. సంస్కృత భాషను ఆస్వాదించే సంస్కారం ఉన్న వాళ్ళకి ఇది ఒక రసఝరి. అంత అందమైన గద్య. అంటే వచన ప్రక్రియలో చెప్తాడు ఇక్కడ, శ్లోకాలు కాకుండా. ఈయన యజ్ఞము తన ధర్మము అని చేస్తూ ఆ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞపురుషుడైన నారాయణ భావన చేస్తూ, నారాయణుడి యొక్క అవయవాలే దేవతలు. ఎందుకంటే భూపాదవు యశనాభిహి శ్లోకంలో మనకు కనబడుతూనే ఉంది కదా, ఆయన యొక్క కళ్ళు సూర్యుడు, ఆయన వదనం అగ్ని, ఆయన చెవులు దిక్పాలకులు, ఆయన నాసిక వాయువు, ఇలా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత అని చెప్తున్నప్పుడు ఆ దేవతలకు ఆహుతులు వేస్తూ నారాయణ యొక్క ఆ అవయవాన్ని భావించేవాడు. ఆయన నేను ఆ అవయవానికి నమస్కరిస్తున్నానని భావంతో వేశాడు. అలా మొత్తం యజ్ఞమంతా నారాయణుడిగా చూస్తూ ఆనందపరుసుడి ఆరాధన చేశాడు. ఆత్మనైపుణ్యమృదిత కషాయో హవిశ్వధ్వర్యుభిర్గృహ్యమాణేషు స యజమానో యజ్ఞభాజో దేవాంస్తాన్ పురుషావయవ ఏవ అభ్యధ్యాయత్. ఆ దేవతలందరినీ యజ్ఞపురుషుడైన నారాయణ యొక్క అవయములుగా భావించాడు. అంటే సర్వదేవతలు నారాయణుడికి ఇంద్రియ స్థానములు, ఇది తెలుసుకోవాలి. ఇంతమంది దేవతలు లేరండి. మనం ఎవరినైనా చూసినప్పుడు వాడు ఏమంటే నేను ఎన్నో రూపాలతో ఉన్నాను అంటే ఒప్పుకుంటారా? ఒక్కడే అంటారు. కానీ నిజానికి వాడు ఒక్కడు కాదు, వాడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. కళ్ళు, చేతులు, ఈ వేటికవేగా ఇన్ని రూపాలు ఒళ్ళో పెట్టుకుని నేను ఒక్కడిని అంటే ఎలా అవుతుందండి? ఇన్ని రూపాలు అవయవాలు నీకున్నా నువ్వు ఒక్కడి వెలాగో. ఎందరి దేవతలున్నా పరమాత్మ ఒక్కడే, ఇది తెలుసుకోవాలి. పరమాత్మ ఒక్కడే, దేవతలని అవయవాలు. ఆ భావన కలిగితే ఏ దేవతకి నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కరిస్తున్నానని తెలియాలి. ఇదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతే అనే భావంలో అర్థం అండి ఇక్కడ. అంతేగాని ఏమంటే మీ ముఖం బాగుంటుంది కానీ మీ నోరే చండాలంగా ఉంటుందండి, నేను తిడితే వాడికి కోపం రాదండి ఇక్కడ, అంతే కదా. అలాగే పరమాత్మని నమస్కరించినప్పుడు ఏ దేవతను నమస్కరించినా పరమాత్మనే నమస్కరిస్తున్నామని స్పృహ ఉండాలి. ఆ పరమాత్మని కొందరు కేశవుడు అంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆ పరమాత్మని కొందరు శంకరుడు అంటే సర్వదేవ నమస్కార శంకరం ప్రతిగచ్చతి. కానీ ఏదన్నా పరమాత్మనే అని తెలిస్తే అసలు ఏ భేదము లేకుండా హాయిగా ఉంటాం. హిందూ మతం యొక్క అందం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విశేషం. ఈ భగవాను అలా భావించి ఆరాధిస్తున్నాడు భరతుడు. ఇదేనండి చేసే కర్మలు నైపుణ్యంతో చేయడం అంటే. ఆత్మ నైపుణ్యం, ఇదే మాట భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఇక్కడ భగవద్గీతకి భాగవతానికి అనుబంధం చూస్తున్నారు కదా. కర్మలోని నేర్పరితనం అంటే ఇదే. ఏ కర్మ చేసినా అది విష్ణుర్పణ బుద్ధితో చేయడం అంటే ఇదండి. అందుకే ఏ కర్మ చేస్తున్నావో అది నాకు అర్పణంగా చేయన్నాడు. భక్తి అంటే ఏమిటో కాదు, పనులు మానేయడం కాదు, చేసిన ప్రతి పని ఆయన వల్లనే చేయగలుగుతున్నాననేటటువంటి స్పృహ ఉండాలి. చేసిన ప్రతి పని ఆయనకే అర్పించే భక్తి ఉండాలి. అదే నిజమైనటువంటి యోగం. అందుకే యత్కరోషి యదశ్నాసి యజ్జుఘోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నాడుగా పరమాత్మ. అదే అర్థం చేసుకోవాలంటే భరతుడు ద్వారా మనకు భగవద్గీత అర్థమవుతుంది ఇక్కడ. ఆ యోగ కర్మసు కౌశలం, ఆ కౌశలం అనే మాట ఇక్కడ ఆత్మ నైపుణ్యం అనే మాటలో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా సాధన చేసాడు గనకని కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవి
మహాపురుష రూపోపలక్షణే పరమాత్మని ఈ విధంగా ఆరాధన చేయడం వల్ల భరతుడికి క్రమంగా ఇటువంటి సత్కర్మ చేసినందుకు చిత్తము శుద్ధమైంది. అంటే ప్రేమతో ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మ చేస్తే అది చిత్తశుద్ధిని ఇస్తుంది. అలా శుద్ధమైన చిత్తంలో ఎల్లవేళలా భగవంతుని రూపమే స్ఫురిస్తుంది. దానితో ఆనంద పరసుడై ఆయన గురించే ఆనందంగా భక్తిని అవలంబించి క్రమంగా వైరాగ్యవంతుడై పితృపైతామహమైనటువంటి రాజ్యాన్ని తన పుత్రుడికి అప్పజెప్పి ఆయన ఏకాంతంగా ఒక్కడు బయలుదేరి పులహాశ్రమానికి చేరుకున్నాడు. పులహాశ్రమం అంటే ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి గండకీ నదీ తీరంలో ఉన్నటువంటి స్థలం. అదే శాలగ్రామ నది అయిన గండకి. ఇప్పుడు మనం ముక్తినాథ్ అంటాం కదా, ఆ చోటు దాని పులహాశ్రమం అనే పేరు. అంటే ఆనాటి ఆశ్రమాలు అవి ఎలా ఉండేవో ఆలోచించాలండి. ఇప్పుడు అవన్నీ మనకి ఇంకోలా కనబడుతున్నాయి కలిప్రభావం చేత. అప్పుడు అవన్నీ పుణ్యాశ్రమాలు, అంటే పులహుడు పులస్త్యుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులు తపస్సు చేసిన చోటు. అక్కడ చక్రనదీ నామ సరిత్ప్రవరా, చక్రనది ప్రవహిస్తున్నది. చక్రనదికి గండకీ నది అని పేరు. దీనికి మరొక పేరు శాలగ్రామ నది. ఇది విష్ణుమయం. ఇందులో ప్రతి శిల శాలగ్రామం విష్ణుస్వరూపం. అలాంటి నదీ తీరంలో ఈయన తపస్సుకు స్థిరపడిపోయాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు నిరంతరం హృదయంలో ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ నియమబద్ధంగా జపము తపము యోగము చేస్తున్నాడు. ముప్పూటల స్నానము, అదేవిధంగా యోగ ప్రాణాయామాలు, ధారణ ధ్యాన సమాధి స్థితులు అనుభవిస్తూ ఆనందంగా ఇతడు కేవలం తపోజీవనం గడుపుతూ ఏకాంతంలో ఉన్నాడు ఆ మహానుభావుడు. ఆ స్థితి ఊహిస్తేనే ఆనందం అండి. అటువంటి వాడు ఒకరోజు సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యప్రదానం చేస్తూ ఆనందంతో స్తోత్రం చేశాడు. అంటే ఆయనకి సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ దర్శనమైంది ఆయనకి, అంత సిద్ధపురుషుడు. ఆయన్ని స్తుతించాడు అని శ్లోకం ఇక్కడ ఇస్తున్నాడు ఇంత గద్యలో. ఈ శ్లోకం భక్తి కలిగిన ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తర్వాత ఆలోచించుకోవచ్చు, కానీ శ్లోకం వినండి. ఇది మొత్తం గాయత్రి మంత్ర సారం. సాధారణంగా ఉపనయన సంస్కారం పొందినటువంటి వాళ్ళు త్రిపదా గాయత్రి చేస్తారు, కానీ మూడు పాదములే కాక నాలుగో పాదం కూడా గాయత్రికి ఉంది. దానికంటూ ప్రత్యేకమైన సంస్కారములు వేరే ఉంటాయి, అవి లేకుండా నాలుగో పాదం చేయకూడదు. కానీ తెలుసుకోవడం వరకే చెప్తున్నాను, కానీ చేయవద్దు. పరోర చేసి సావధోమ్మని అది నాలుగో పాదం. ఈ నాలుగు పాదాల గాయత్రి కలిపి ఈ శ్లోకం, అది గొప్ప విశేషం అండి. ఈ శ్లోకం అందరూ చదువుకోవచ్చు హాయిగా. అంటే నాలుగు పాదాల గాయత్రి తత్వం ఈ శ్లోకంలో ఉంది. అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మని ఈ నాలుగు పాదముల గాయత్రితో స్తుతించుతున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి స్తుతి. పరో రజ, ప్రారంభం చతుర్థ పాదంతో ప్రారంభించాడు ఇక్కడ. పరో రజ సవితుర్జాత వేదో సవితు. చాలామందికి అప్పుడే గాయత్రి మంత్రంతో కనెక్ట్ అయి ఉంటారు. పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదం జజాన సురేత సాధ పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం వృషదృంగిరామిమహ. దీని అర్థం ఏమిటంటే పరో రజసే అనేటువంటి మాటకి దివ్యమైన అర్థం ప్రకృతికి అతీతమైనటువంటి ఏ పరతత్వం అన్నదో ఆ పరతత్వమే సృష్టికి కారణమైంది కనుక సవితుహు అని చెప్పబడుతున్నది. అది సూర్యమండలం ద్వారా మనకు లభిస్తున్న ఆ తేజస్సు నిజానికి సూర్యమండలంలో మాత్రమే కాదు, సృష్టినంతటిని నడిపే పరమాత్మ యొక్క తేజస్సు సూర్యమండలము ద్వారా మనకు లభిస్తుంది ఇక్కడ. కనుక సూర్యమండలంలో మనం ధ్యానించే తేజస్సు ఎవరిది? సర్వజగత్కర్త అయినటువంటి సవితుహు వరేణ్యం భర్గ, సర్వసృష్టికర్త అయిన పరమాత్మ యొక్క శ్రేష్టమైన తేజస్సు. ఆ తేజస్సుని ధీమహి ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఆ తేజస్సు ఎలాంటిది అంటే అటువంటి శ్రేష్టమైన తేజస్సు మా బుద్ధుల్ని ప్రేరేపించినది, దాన్ని ఉపాసిస్తున్నాం. ఇది అర్థమైపోయింది కదా. అది అనిర్వచ్యమైన బ్రహ్మతత్వమే, అందుకే దానికి తత్ అని పేరు. తత్ అంటే బ్రహ్మవాచకం, పరబ్రహ్మమని అర్థం. గాయత్రి మంత్రార్థం అంతా చెప్పబడుతుంది. నాలుగో పదానికి కూడా అర్థం చెప్పుకున్నాం. కానీ గాయత్రి స్వరూపం అంటే ఇదండి. సృష్టంతరికి కారణమైనటువంటి పరబ్రహ్మ తేజస్సు ఏదుందో అది మా బుద్ధుల్ని ప్రేరేపించేది, దానిని మేము ఉపాసిస్తున్నాం. ఇది గాయత్రి మంత్రార్థం. అది ప్రకృతి ద్వారా మనకు లభిస్తున్న ప్రకృతికి అతీతమైనది, అదే పరోరజ సావధం అనే దాంట్లో అది ఓంకార వాచ్యమైన బ్రహ్మమని అర్థం. ఆ భావమంతా ఇందులో ఉన్నది. అటువంటి పరమాత్మతత్వంతో తాదాత్మ్యం చెందిపోయాడు ఎవరు? భరతుడు. భరతుడు అంత స్థితికి వెళ్ళిన వాడు, ఇది గుర్తుపెట్టుకోవాలని. సామాన్యుడు కాడు అలాంటి భరతుడు.
ಏಕದಾತು ಮಹಾನಜ್ಜಾಂ ಕೃತಾಭಿಷೇಕ ನೈಯಿಮಿಕಾವಶ್ಯಕೋ ಬ್ರಹ್ಮಾಕ್ಷರ ವೈಭುಗೃಣಾನೋ ಮುಹೂರ್ತತ್ರಯಂ ಉದಕಾಂತ ಉಪವಿವೇಶ. ಆ ನದಿಲೋ ಸ್ನಾನಂ ಚೇಸ್ತೂ ಒಕಸಾರಿ ಸ್ನಾನ ತಪಾಲನ್ನೇ ಅಯಿಪೋಯಿ, ಕಾನಿ ಮನಸ್ಸು ಬ್ರಹ್ಮವತಿ ತಾದಾತ್ಮ್ಯಂ ಚೆಂದಿ ಉಂಡಡಂತೋ ಆ ನದಿಲೋನೇ ಕಾಸೇಪು ಉಂಡಿ ಧ್ಯಾನಂ ಚೇಸುಕುಂಟುನಾಡು. ಈ ಸಮಯಂಲೋ ಒಕ ಚಪ್ಪುಡು ವಿನಪಡಿಂದಿ. ಏಮಿಟಾ ಚಪ್ಪುಡಂಟೇ, ನಿಂಡು ಗರ್ಭಿಣಿ ಅಯಿನಟುವಂಟಿ ಒಕ ಲೇಡಿ ಎಕ್ಕಡೋ ಒಕ ಸಿಂಹಮ ಯೊಕ್ಕ ಧ್ವನಿ ವಿನಿ ಭಯಪಡಿ ಆ ನದಿಲೋ ದುಮುಕಿಂದಿ. ಆ ತಲ್ಲಿ ಲೇಡಿ ಮರಣಿಸಿಂದಿ. ಆ ಮರಣಿಸ್ತುನ್ನಪ್ಪುಡು ಗರ್ಭಂಲೋ ಉನ್ನ ಪಿಲ್ಲಲೇಡಿ ಬಯಟಕು ವಚ್ಚಿಂದಿ. అది అక్కడ కొట్టుకుపోతుండాలని చూసి వెంటనే కళ్ళు తెరిచి దయ్యతో ఆ పిల్లలేడిని తీసుకొచ్చాడు ఒడ్డుకి. లేడి పిల్లని తీసుకొచ్చి, రాజర్షి భరత ఆదాయ మృతమాతరమిత్యాశ్రమ పదమన యత్, ఒక దయ్యతో అనుకంపయా అన్నాడు ఇక్కడ. దయ్యతో దాన్ని తీసుకొచ్చి పాపం తల్లి లేని లేడి పిల్ల దీనిని కాస్త సాకాలి అని నిర్ణయించుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అంతవరకు బాగుందండి. దయ ఉండొచ్చు కానీ మోహం రాకూడదు, అది వచ్చింది ప్రమాదం. దయ్యతో ఒక నాదరించు కానీ దానితో అటాచ్మెంట్ కూడదు, కానీ ఈయనకు మోహం పట్టుకున్నది. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్తున్నాడు. అంత మహానుభావుడు కూడా మోహం పట్టుకుందా అంటే ప్రారంధ వాసనయ అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ భరతుడికి క్రమంగా మూడు జన్మల ప్రారంధం. ఒకటి ఇదివరకు ప్రారంధం బట్టి భరతుడు అయ్యాడు, ఇప్పుడు మరొక ప్రారంధం బట్టి లేడి. ఈ లేడి వల్ల ఏం జరుగుతుందో ఆలోచిద్దాం ఇక్కడ. ఇది ప్రారంధానుభవం. అంతేగాని అంత మహాత్ముడు కూడా ఇలా ప్రవర్తించేది ఏంటండి అనడం కాదు, ఇది ప్రారంధం అండి. అంత మహాత్మునికి ప్రారంధం తీవ్రమైనా దాని నుంచి బయటపడతారు ఎలాగైనా, అది కూడా గ్రహించుకోవాల్సినది. అందుకే ప్రారంధమా మన ప్రయత్నమా అనేదానికి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అంశం. ఒక్కొక్కప్పుడు మన ప్రయత్నాన్ని మించి ప్రారంధం బలీయంగా ఉన్నప్పుడు దాన్ని అనుభవించక తప్పదు. అదే సమయంలో మన ప్రయత్నంలో ఉన్న దృఢత్వం వల్ల కొంతకాలానికి అందు నుంచి బయటపడి తప్పకుండా ముక్తిని పొందగలం. ఇది ఈ కథలో గ్రహించవలసిన సూక్ష్మాంశం. అదేవిధంగా మరుకుడు కూడా చెప్తున్నాడు, మోహం వల్ల పతనమవుతా జాగ్రత్త అనే హెచ్చరిక కూడా మనకి లభిస్తున్నది. ఎప్పుడైతే దాన్ని తీసుకువచ్చాడో ముద్దుగా అందంగా ఉన్న లేడి పిల్లని పెంచి పోషిస్తున్నాడు. పెంచి పోషిస్తున్నది కదా ప్రేమ పెరిగింది. పోషణ పాలన లాలన ప్రేణన అనుజ్ఞానేనా అన్నాడు ఇక్కడ. పోషణ పాలన లాలన ఒక్కొక్కటి, ముందు పోషించడం, దాన్ని ప్రేమగా చూడడం, దాన్ని పాలించడం, లాలించడం, దాన్ని ధ్యానించడం, మిగిలిన అన్ని ధ్యానాలు పోయాయి. కేవలం సూర్యమండలం ముందు నిలబడి పరమాత్మను చూడగలిగే స్థితి ఎక్కడ, ఆ స్థితి అంతా ఇప్పుడు పోయిందండి. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, యోగభ్రష్టం అంటే ఇది ఇక్కడ. అందుకే ఇవాళ ధైర్యంగా ఉన్నామని కాదు, మోహం ఏ రూపంలో లాగేస్తుందో తెలియదు, ఏమనపాటకూడదంటే ఇది. దానితో ఆత్మనియమా సహయమాహ పురుష పరిచర్యాదయ ఏకైక సహా కతిపయానేహ అనగర్గణైన వ్యుజ్యమానా. క్రమక్రమంగా ఇంతకాలం పాటించే నియమాలు యమాలు ఈశ్వరార్చనలన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటి వదిలేసాయి. ఇప్పుడు ఇంకా లేడే ప్రపంచంగా బతుకుతున్నాడు. ఆ లేడి తప్ప మరొకట్లేదు. పైగా పోనీ విడిచిపెడదామా అంటే సపోర్ట్ ఒకటి, సమర్థను కూడా బలే చేసుకుంటామండి. ఇవి కూడా ఉండకూడదా ఏంటండి, ఇవి ఉండాలి అంటే సమర్థన అనమాట. ఇలాంటివన్నీ కూడా వాడికి ఎప్పటి నుంచి ధరించే యోగాలు లేనప్పుడు ఈ సమర్థనలు వస్తాయి. శరణ్యోపేక్షా దోష విదుష, తానే దిక్కని ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు కదా అనుకుని మరింత పోషిస్తున్నాడు. ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. ఒకటే మాట, స్నేహానుబద్ధ. స్నేహం కంటే ప్రమాదం మరకట్లేదండి. మనం అనుకుంటాం దయా ప్రేమ, ఇది మహాప్రమాదం. అందుకే దయకి బంధానికి తేడా తెలియకపోతే ఇంత ప్రమాదం. ఇక్కడ దయలో అటాచ్మెంట్ ఉండదు, ఇద్దరికి అటాచ్మెంట్ వచ్చేసింది. అదే స్నేహానుబద్ధమయ. ఇంకా బ్రతుకంతా అదే, మరొకట్లేదు ఇక్కడ. పైగా ఆ లేడి కదిలితే వీడు కదులుతాడు. ఎందుకంటే లేడి బయటికి వెళ్తే తోడేళ్ళు అడవి కుక్కలు తినేస్తాయేమో, పాపం ఇంకా తెలియదని అలా అదే ప్రపంచంగా తిరుగుతున్నాడు. అయితే వీడు ఎంత తిరిగినా లేడి స్థిరంగా ఒక చోట ఉంటుందా అండి, పాపం ఇతరు స్థిరంగా లేడు. అంతేకాదు ఈ పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడో జపం తపం చేసుకుంటూ ఉంటే ఆ లేడి ఎలా ఉందో చూసొస్తానని మాల మధ్యలో అపి వెళ్ళి చూసొస్తున్నాడు. ఇక్కడ క్రమంగా ఎలా ఉందో చూడండి. క్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాళేపి ఉత్థాయ అంతరాళేపి ఉత్థాయ. మధ్యలో అయ్యో జపం మధ్యలో ఆపాను పర్వాలేదు లేడి ఎలా ఉందో చూడడానికి వెళ్తాను అని ఒకటి. ఒక్కొక్కసారి అది అక్కడ కూర్చుని ఉంటే తాను సాధన చేసుకుంటూ ధ్యానం చేస్తూ కళ్ళు తిరిగి చుందో లేదో చూస్తున్నట్టు. ఇక్కడ దీన్ని బట్టి ఏకాగ్రత ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఇలా ఉన్నది. ఎప్పుడైనది బయటికి వెళ్ళిపోయి రావడం ఆలస్యమైతే ఇంక వీడికి బెంగ ఆ బెంగతో అటు ఇటు తిరుగుతూ క్షేమంగా వస్తుందా లేదా, భగవంతుడు రక్షిస్తున్నాడే లేదో,
ఎలా తిరుగుతోందో ఏమిటో, మధ్యలో విని తినేసేయేమో, ఎవరు నెత్తుకుపోయారేమో, ఇది బాధ. అసలు మళ్ళీ నేను చూడగలనా, నాకంత పుణ్యం ఉందా, ఇది ఇంత భరతుడు అనుకుంటున్నది, ఇది మళ్ళీ చూడగలిగే పుణ్యం ఉందా నాకు అని ఆలోచిస్తూ మళ్ళీ అది వస్తే అమ్మయ్య వచ్చిందని ఆనందిస్తూ, ఒక్కొక్కప్పుడు దాన్ని ఆనందింపజేయడం కోసం మృషా సమాధిన మిథ్యా సమాధి నటిస్తాడట. అంటే అది అక్కడ ఉంటే నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నట్టు నటిస్తాడు, అదేం చేస్తుందో చూద్దామని. అదేం చేస్తుంది, తిన్నగా వచ్చి ధ్యానంలో ఉన్నవాడిని కాలుతో కొడుతూ కొమ్ముతో పొడుస్తూ ఉంటుంది ఇక్కడ, దానికి ఆనందిస్తూ ఉంటాడు. అది అలా కొమ్ముతో పొడవాలని ఆనందంతో సమాధి నటిస్తాడట. అసలు సమాధి నుండి నటన సమాధిలోకి దిగిపోయాడు మహానుభావుడితో నుండి. మోహం ఎంత భయంకరమైనదో, పైగా అది పొడిచినప్పుడు ఆ కొమ్ము ఇంకా పిల్లలేడు కదా, పెద్ద వాడిగా లేక హాయిగా ఉంటుంది పొడుస్తుంటే. ఇష్టమైనవి ఏం చేసినా హాయిగానే ఉంటుందండి ఇక్కడ. ఈ విధంగా ఉంటూ పైగా ఆయన హవిస్సుల కోసం దర్భలో పెడితే అది తినేసింది అనుకోండి, ఏంటి నేను యజ్ఞం కోసం దర్భలు పెట్టుకుని తినేస్తామని కోపంగా చూస్తాడట. కోపంగా చూడగానే అది భయపడే ఒక మూలకిలా ఉంటే భయంతో మూల కూర్చున్న ఋషి బాలకుడిని చూసినంత ముద్దు వస్తుందట. వెంటనే వెళ్ళి ముద్దాడతాడు. ఇదండి ఈయన యొక్క ముని జీవితం. కిం వా అరే ఆచరితం తపస్తపస్విన్యానే అనయ యది యమవని సవినయ కృష్ణసారతనయ తనుతర సుభగ శివతమాఖర ఖుర పద పంక్తి భిర్ద్రవిణ విధురాతురస్య అన్నాడు. అంత మహాతపస్వి అయినటువంటి అతడు అనుకుంటున్నది ఏమిటి అంటే, ఈ భూమి ఎంత తపస్సు చేసిందో ఈ లేడి నడవడం వల్ల అన్నట్ట. ప్రేమ ముదిరితే ఇలాంటి కవిత్వాలు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నువ్వు అడుగు వేయడం వల్ల భూమి పవిత్రమైంది, నువ్వు తినడం వల్ల యాపిల్ పవిత్రమైంది, ఇలాంటి కవిత్వాలు మనం వింటూ ఉంటాం కదా. ఇవన్నీ పంచ కవిత్వాలు అనమాట. ఆఖరికి పంచభూతాలు ఆ ప్రేమించేదానికోసమే ఉన్నాయనేటువంటి వింటూ ఉంటాం. ఎన్ని వినలేదు ఇప్పటికీ, వీధి పచ్చ మొదలైంది. ఈ లేడీ అడుగు వేయడం వల్ల అరే ఈ భూమి ఎంత తపస్సు చేసిందో ఈ అడుగులు తాకడానికి, ఇంత అందమైన లేడీ కోసం. పైగా చంద్రుడిని చూసినప్పుడు అందులో లేడీ కనబడితే ఆహా అక్కడ కంటే ఈ లేడీ చాలా బాగుంది అనుకుంటున్నట్ట. ఒకసారి ఈ లేడీ కనబడకుండా పోయింది ఎక్కడికో అడవిలోకి, మరి దొరకలే, బెంగ పెట్టుకున్నాడు, నెమ్మదిగా అనారోగ్యం వచ్చింది. చివరి సమయంలో కూడా లేడీనే ధ్యానిస్తున్నాడు. అప్పుడు చంద్రోదయం జరిగితే ఆ లేడీ వెళ్ళి ఆ చంద్రుల్లో ఉందా అనుకున్నట్ట. ఎందుకంటే చంద్రుడు మృగాంకుడని పేరు కదా, ఆ లోపల ఉన్న మృగ చిహ్నం ఈ లేడీ వెళ్ళేందుకు ఉన్నది అనుకున్నాడు. ఇలా స్వారబ్ధ కర్మాడా, చక్కగా సూచన ఇచ్చేశాడు సుఖయోగేంద్రుడు. స్వారబ్ధ కర్మణ యోగారంభణతో విభ్రంసిత, తన యొక్క ప్రారబ్ధ కర్మ వల్ల ఆయన యోగం ఒక దశకు వెళుతూ ఉంటూ అక్కడి నుంచి జారిపోయాడు. అటువంటి యోగ తాపసో భగవదారాధన లక్షణాచ్చ క్రమంగా అతడు ఏణ కొణక సంగహ, కేవలం లేడి పిల్ల యొక్క సాంగత్యం చేత అదే చింతన చేస్తూ ఉన్నవాడు చిట్ట చివరికి మృత్యు బాధపడ్డాడు. ఇది తప్పదండి ఎవరికైనా. అఖిరివ ఆకుబిల్లం దురతిక్రమ కాలహ కరాల రభస ఆపద్యత, ఎలుక కలుగులోకి ప్రవేశించే పాములాగా మృత్యు ఆయనకి సమీపించింది అన్నాడు. ఉపమానం ఎంత గొప్పగా చెప్పాడు. ఎలక కలుగు బలే సిద్ధం చేసుకుని కాపురాలు పెడుతుంది, పాము లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే మన శరీరాలు చక్కగా సిద్ధం చేసుకుంటాం, మృత్యువు లోపలికి ప్రవేశిస్తుంది. ఆ మృత్యువు ప్రవేశించింది, అతడి జన్మ పూర్తి అయిపోయింది. కానీ లేడిని ధ్యానం చేయడం చేత తర్వాత జన్మలో నా మృత జన్మాను అనుస్మృతి ఇతరవన్ మృగ శరీరం అవాప, తర్వాత జన్మలో లేడిగా పుట్టాడు. చివరికి ఏది ధ్యానిస్తామో అదే అవుతాం, తెలుసుకోండి. మొత్తానికి ఆ లేడిని గుండెల మీద పెట్టుకుని పక్క మీద పడుకోబెట్టుకుని ఆడించుకుని అన్నీ చేసేటండి, అన్నీ వర్ణించారు. అంత లేడి ధ్యానం వల్ల మహానుభావుడు తర్వాత జన్మలో లేడిగా పుట్టాడు. కానీ ఇదివరకు చేసిన ఆరాధనలు ఏమైపోయాయి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ చిట్ట చివరికి మోహానికి లొంగేడు, కానీ అంతవరకు చేసిన తపస్సులు అంతవరకు ఉన్న జ్ఞానము ఏమి వ్యర్థం కాలేదు. అది ఈ జన్మలో గత జన్మని గుర్తు చేసేటటువంటి జన్మ అయింది ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.